एशियन प्लेटोन गेमिंग जोन अटवी पर्यावरण देवादय धर्मादय शाखा मंत्री कोंड सुरेख प्रारंभिंचार अक्कडिकि चेरुकुन्न मंत्री गारिकि वेद पंडित मंत्रोच्चारण तो पूर्ण कुंभ स्वागत पलिकारु। अनंतरं मंत्री सुरेख रिबन कट चेसी गेमिंग जोन प्रारंभिंचि वरंगल नगर मेयर गुंडु सुधारानितो कलिसि ज्योति प्रज्वलन चेशारु। गेमिंग जोन लोनि आटल विवरालनु तेलुसुकोनि तानु आटलु आडुतू चिन्ननाटि ज्ञापकालनु मंत्री गुर्तु चेसुकुन्नारु। స్పెండ్ చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మేయర్ గారికి కూడా ఉన్నారు మనవాళ్ళు మనవరాలు మనవాళ్ళేనా మనవరాలు కూడా ఆమెను కూడా రమ్మంటున్నారు కలెక్టర్ గారు కూడా వాళ్ళ పాపకు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఆమె కూడా వస్తుంది కాబట్టి అందరము కూడా ఇందో పాల్గొనాలి తప్పకుండా మన పిల్లలకు ఒక మంచి వాతావరణాన్ని అందించాలి మనం కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా ఈ ఫ్రాంచైజీలో మనం అడుగు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎవరైతే అందరూ కలిసి ఒక మంచి ఆలోచనతో పెట్టారో డాక్టర్స్ టీమ్ మీ అందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్తూ ఈ యొక్క టీమ్ మీరేదైతే పెట్టారో ఇది సక్సెస్ అవ్వాలని మిమ్మల్ని విజయపదంలో నడిపించాలని మమ్మల్ని ఆరోగ్య పదంలో నడిపించాలని కోరుకుంటూ ఆడినప్పుడు అందులో పోటీతత్వం అనేది వస్తుంది వారే వాళ్ళు తిరుగుతున్నారు నేను తిరగలేకపోతున్నారు నేను పడిపోతున్నాను వాళ్ళు పడిపోకుండా ఉంటున్నారు అటువంటి కాంపిటీషన్ వచ్చినప్పుడు కూడా రేపు చదువులో కూడా ఇది తప్పకుండా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత చిన్న వయసు నుంచే మనం పిల్లలను ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణంలో పెంచినట్టయితే వాళ్ళు మంచి పౌరులుగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీంతో పాటు ఇంకొక లాభం ఏమంటే తల్లిదండ్రులు వచ్చి పిల్లలను పిల్లల జోన్లో వదిలేసి వాళ్ళెళ్ళేసి వాళ్ళ మేజర్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఎక్సర్సైజెస్ కూడా చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనం పిల్లలకు ఒక టైం మనకొక టైం స్పెండ్ చేయాలంటే దాదాపుగా చాలా మందికి కుదరదు మగవాళ్ళంటే వెళ్ళిపోతారు కానీ ఆడవాళ్ళు తప్పనిసరిగా పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ గంట రెండు గంటలు వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా వాళ్ళ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అవి చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఫిజికల్ గా ఎక్సర్సైజ్ అవడమే కాకుండా ఏజ్ ఎక్కువ అంటే 60 ఇయర్స్ వరకు తీసుకున్నారు కాబట్టి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కువ 40 అబౌ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి ఆ 40 అబౌ పేరెంట్స్ అంటే మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోతే తప్పనిసరిగా ఫ్యూచర్ లో వాళ్ళకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏంటంటే మహిళలకంటూ ఒక టైం పెట్టండి మీరు ఒక 2 అవర్స్ 3 అవర్స్ మహిళలకు వాళ్ళకు కంఫర్టబుల్ టైం పెడితే ఎందుకంటే జెంట్స్ వచ్చి ఆడేటప్పుడు మహిళలు అంత ఫ్రీగా ఆడేటువంటి అవకాశం ఉండదు ఆ టైం పెట్టినట్టయితే మధ్యాహ్నం టైం అయితే బాగుంటుందా ఈవినింగ్ టైం పిల్లలతో వచ్చే టైం అయితే బాగుంటుందా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఆ టైంలో జెంట్స్ నాట్ అలౌడ్ అని పెట్టినట్టయితే ఓన్లీ మదర్స్ అండ్ చిల్డ్రన్ వచ్చేసి ఆడవాళ్ళ ఆడవాళ్ళ ఆడేసుకుంటారు పిల్లలు పిల్లలు ఆడేసుకొని వెళ్ళిపోతారు ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది మరి ఎదురుగానే వాళ్ళ ద్వారా మీకు ఏం మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు మౌత్ టు మౌత్ మార్కెటింగ్ ఎక్కువైపోతుంది ఇక మా మేయర్ గారికి తెలిసిందంటే మేయర్ గారి ద్వారా మొత్తం వరంగల్ అంతా తెలిసిపోతుంది ఆమెకు తెలిసి కిట్టి పార్టీలో వాళ్ళందరూ తెలిసి ఉంటుంది ఒక్కొక్క కిట్టి పార్టీలో వాళ్ళు ఒక చిన్న వీడియో పంపిస్తారు
మీరుకొచ్చి ఫార్వర్డ్ చేసి దీన్ని ఎక్కువ మార్కెటింగ్ చేసినట్టైతే ఎందుకంటే ఇది మన కోసం మనం చేసుకునే కార్యక్రమం ఎవరి కోసమో చేసే కార్యక్రమం కాదు కాబట్టి ఇప్పుడు ఇది తప్పనిసరిగా మనందరికీ కూడా అవసరం కాబట్టి నేను కూడా ఇక్కడ ఉన్నప్పుడు నా మనంతో తప్పకుండా వస్తాను వచ్చి